నా మాట చెవిని పడడంతో ఆయన పెదవులు అందమైన వంపుల్ని సంతరించుకున్నాయి ఆ వంపుల సందుల్లో చిరునవ్వు చిత్రంగా ఇరుక్కునింది ఆ మాట అనగానే ఆయన పెదవులు చిరునవ్వుతో వంపులు సంతరించుకున్నాయంట కాబట్టి అంటే అర్థం ఆయన చిరునవ్వు నవ్వాడు అని అర్థం అవును బాబు అతడు నిజంగా అతడు అదృష్టవంతుడే నిజమే బాబు నువ్వు అన్నది నిజమే ఆయన ఆ వచ్చిన అబ్బాయి నిజంగానే అదృష్టవంతుడని చెప్పాడు అనుభూతికి పరాకాష్ట తృప్తి ఆ మాట అంటుంటే అతని మొగం తృప్తితో వెలిగిపోతుంది కుతూహలంతో అతన్ని చూస్తూ నిలబడ్డాను అనుభూతికి పరాకాష్ట తృప్తి అంటే మనిషికి తృప్తి అనేది అనుభూతికి చివరి దశ ఏ పని చేసినా అందులో ఒక తృప్తి ఉండాలి తృప్తి లేని మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు ఏదో ఒకదాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ జీవితం అంతా తృప్తి లేకుండా మనిషి బతుకుతూ ఉంటాడు అలా కాదు ఆయన తృప్తిగా జీవిస్తున్నాడు ఆ మాటలు చెప్తున్నాయి ఆయన తృప్తిగా ఉన్నాడు అని బాబు కూర్చో ఆ అదృష్టవంతుడి కథ చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నానే కానీ ఎందుకో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది దేనికైనా సమయం సందర్భం కలిసి రావాలి వచ్చింది కదా విని బాబు ఆ అబ్బాయి గురించి చాలాసార్లు నీకు చెప్పాలనుకున్నాను ఆయన కానీ ఎప్పుడు సందర్భం రాలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు ఆ అబ్బాయి గురించి చెప్తాను విను అని చెప్పాడంట గతాన్ని నెమరేస్తూ భవిష్యత్ సందర్శనంతో అనుభూతి పొందుతున్న ఓ మహామౌని పొంగవుడిలా ఓ భంగిములో కూర్చున్న ఆయన మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు కథ చెప్పడానికి తలపడిన తాతయ్యను తలపింపజేస్తున్నారు ఆయన ఇప్పటిదాకా ఒక యోగిలాగా కనిపించాడంట అంటే గతాన్ని నెవరేస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప యోగిలాగా ఒక మహామౌని పొంగవుడిలాగా కనిపించిన ఆయన ఇప్పుడు మామూలు స్థితికి వచ్చాయంట మామూలు మనిషిలాగా వచ్చేసి అది కూడా మంచి కథ చెప్పడానికి సిద్ధపడిన పాతకాలపు తాతయ్య మాదిరి తయారయ్యాడు అంటే అలా ఆ స్థితిలోకి వచ్చేసాడు మంచి కథ చెప్పేవాళ్ళు ఎలా ఉంటాడో అలా స్థితికి వచ్చేసాడంట ఆయన పడమటి కొండ కొనకొమ్మ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు సాయంత్రం అయిపోయింది సూర్యుడు అస్తమించే సమయం అయింది అనే ఎలా ఉన్నాడంటే సూర్యుడు కొండ చివర వేసిన చివర పెట్టిన ఒక బంతిలాగా కనపడుతున్నాడు ఎర్రని బంతిలాగా కనపడుతున్నాడు అంట ఆ ఉపమాలంకారం సూర్యుడిని బంతితో పోల్చి చెప్తున్నాడు పడమటి కొండ కొన కొమ్మ మీద కాబట్టి పడమట వైపు ఉన్న కొండల్లో ఆ కొండ కొన అంటే చివర మీద శిఖరం మీద ఒక బంతిలాగా వెలిగిపోతున్నాడు అంటే సూర్యుడు మరి కాసేపట్లో కాలపురుషుడి కాలి తన్నుతో కొండ కావలపడి లోకాన్ని నిండు చీకటిలో నింపేవాడు మరి కొద్దిసేపు అయితే కాలపురుషుడు ఒక్క తనుదంతడు ఆయన కొండకు అవతల పడిపోయి నిండు చీకటితో ఈ లోకాన్ని నింపేస్తాడు బంతి కదా ఆ బంతిని ఎవరు తంతారంటే కాలపురుషుడు తంతాడు అంటే కాలం అనే టైం కాలం జరిగిపోతూ ఉంటే ఆయన వెంటనే ఆ కొండ అవతల పడిపోతాడు అదే కాలపురుషుడు తంతి పడ్డాడు అంటున్నాడు అవతల పడిపోతాడంట లోకాన్నంత చీకటితో నింపేస్తాడు కాబట్టి సాయంత్రం అయింది చావు తెలివి అన్నట్లుగా మబ్బు తునకలకు చుట్టూ జరి అంచు చుట్టాడు చచ్చిపోయే ముందు తెలివితేట్లా బాగా పెరుగుతాయంట కాబట్టి ఆయన సూర్యుడు ఇప్పుడే అవతరపడిపోతున్నాడు ఈ చావు తెలివితేటలు ఎట్లా అంటే సాయంత్రం వేళల్లో పడమర వైపు ఉన్న మబ్బులకు జరీ అంచు చుట్టాడు జరీ అంచు అంటే బంగారపు అంచు చుట్టాడంట అంటే తెల్లగా ఉన్న మబ్బుకి పడమర వైపు ఉన్న భాగం కొంచెం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది అలా ఆయన చావు తెలివితేటలను చూపిస్తున్నాడు అంటే అందంగా తయారు చేశాడు అని ముగ్ధ మనోహరంగా ఉంది పడమటి దిశ భలే ఆందంగా ఆనందంగా ఉందంట పడమటి వైపు అప్పుడ అప్పుడప్పుడే అక్కడికి చెట్ల మీద చేరుతున్న పక్షులు అరుస్తున్నాయి ప్రార్థనాలయంలోనేమో తంబుర శృతి సవరింపు సన్నగా వినిపిస్తూ ఉంది ఆయన చెబుతున్నాడు నేను వింటున్నాను కాబట్టి సాయంత్రం సమయమైంది ప్రార్థనాలయంలో తంబురను సరి చేసుకుంటున్నారంట ఇంకా ప్రార్థనలు మొదలు పెట్టడానికి వీలుగా చెట్ల మీదకి పక్షులు వచ్చి చేరుతా ఉన్నాయి మంచి సాయంత్రం ఆహ్లాదకరమైన సాయంత్రం వేళ ఇప్పుడు ఆయన జరిగిపోయిన కథ చెప్తున్నాడు నేను వింటున్నాను అంటున్నాడు రచయిత బాబు ఇరవై ఏళ్ళ కిందటి మాట ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెళ్తు వెళ్తా వెళ్ళానో ఇప్పుడైతే మతికి రావడం లేదు కానీ ఇంటికి వస్తున్నాను రైల్లో బాబు ఇరవై ఏళ్ళ క్రితం మాట ఎక్కడికి పోతున్నానో తెలీదు ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలీదు ఇప్పుడైతే మతికి రావడం లేదు మతికి అంటే గుర్తుకు రావడం లేదని ఇది రాయలసీమ చిత్తూరు మండలికం మతి అంటే గుర్తు అర్థం కాబట్టి మతికి రావడం లేదంటే గుర్తుకు రావడం లేదు కానీ ఇంటికి మాత్రం వస్తున్నాను అది మాత్రం ఖచ్చితంగా తెలుసు దేంట్లో అంటే రైల్లో వస్తున్నాను దాదాపు రెండు రోజుల ప్రయాణం ఎన్ని వసతులుండినా రైల్లో రెండు రోజులు ప్రయాణం అంటే పొద్దుపోవడం కాస్త కష్టమే పక్కనున్న ప్రయాణికులు కలుపుకోలుతనం వాళ్ళైతే పర్వాలేదు కానీ మూతి బిగించి కూర్చునే రకాలైతే మరీ ఇబ్బంది ఇలాంటి ఇబ్బందుల్లో నుండి బయటపడాలంటే అలాంటి సమయాల్లో మన నేస్తాలు ఏమంటావు అంటే రెండు రోజులు రైల్లో ప్రయాణం అంటే ఈయన చాలా దూరమే వెళ్ళినట్టున్నాడు కాబట్టి రెండు రోజులు రైల్లో ప్రయాణం ఆ ప్రయాణం చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే అసలు బయటకు ఎక్కడికి పోవడానికి అవకాశం ఉండదు అక్కడే పడుకొని ఉండాలి పైగా పక్కన వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు అస్సలు మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి వాళ్ళతో అయితే అస్సలు మరీ కష్టంగా ఉంటుంది కలుపుకోలుకరం ఉన్నైతే వాళ్ళతో పర్వాలేదు కానీ మరీ మూతి బిగించుకొని ఎవరితో మాట్లాడకుండా ఉండే అయితే మరీ ఇబ్బంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాలం జరిగిపోవాలంటే మంచి పుస్తకాలు ఉంటే సరిపోతుంది కదా ఆ సమయంలో పుస్తకాలే మన నేస్తాలు మన స్నేహితులు ఏమంటావు అని అడిగాడంట ఇందులో అనడానికి ఏముంది ఆయన చెప్తున్నది అక్షర సత్యం అందుకే అనడం ఎందుకని వినడానికే సిద్ధపడి బాగా సర్దుకొని కూర్చున్నాను ఏమంటావు అని అడిగితే ఏం చెప్తావు అని చెప్పింది కరెక్టే కదా కాబట్టి మన రచయిత ఏం మాట్లాడకుండా సర్దుకొని ఆ చెప్పు అన్నట్టే చూస్తున్నాడు ఆయన మతికేం వచ్చిందో ఏమో తెలియదు ఉన్నట్టుండి ఓ పిచ్చి వాళ్ళని నవ్వుతున్నారు నేను అనడం కంటే అదిరిపడ్డానడం సమంజసం ఆ స్థితి నుండి నేను తేరు ముందే ఆయన మళ్ళీ గంభీరంగా మారిపోయారు ఈ మార్పుకు తీర్పు కుదరక నేను నివ్వెరపడి చూస్తూ ఉండిపోయాను కథ చెప్తాను అన్న ఆయన మొన్నట్టుండి గట్టిగా నవ్వాడంట పెద్దగా ఈయన అద్దరిపడ్డాడంట ఎందుకు ఆయన నవ్వాడా అని ఉన్నట్టుండి నవ్వు ఆపేసుకొని మళ్ళీ మామూలుగా గంభీరంగా మారిపోయాడంట ఈయన ఎందుకు నవ్వినట్టు ఎందుకు ఆపినట్టు ఈ మార్పు ఎందుకు వచ్చిందా అనేది అర్థం కాక ఈయన ఆశ్చర్యపోయి ఆయన వైపు చూస్తూనే ఉన్నాడా రచయిత నాకు తెలుసు బాబు నువ్వు ఆశ్చర్యపడుతున్నావని కారణం ఏమీ లేదు మన తెలుగు వాళ్ళు మనసులో మెదిలేరు అంతే కాబట్టి మన తెలుగు వాళ్ళు మనసులో మెదిలేరయ్యా అందుకే పెద్దగా నవ్వు వచ్చింది అన్నాడా వృద్ధుడు తెలుగు వాళ్ళు మనసులో మెదలడానికి ఆయన నవ్వుకు ముడిపట్టుకోలేక నా కనుబొమ్మ ముడిపడింది ఆయన గ్రహించారు అంటే తెలుగు వాళ్ళు గుర్తొస్తే ఎందుకు నవ్వాలి అదే డౌట్ కాబట్టి అది నాకు అర్థం కాలేదంట కనుబొమ్మ ముడిపడింది అంటే ఆలోచిస్తున్నట్టు ఉండవు ఎందుకు ఈయన నవ్వాడా తెలుగు వాళ్ళకి దానికి సంబంధం ఏంటని అర్థం కాక ఏమీ ఆలోచించకుండా ఆయన వైపు చూశాడంట తెలుగు వాళ్లకు తెలుగంటే బోలెడు అభిమానం బాబు అంటూ మళ్ళీ కాసేపు విరగబడి నవ్వారు తెలుగు వాళ్ళకి తెలుగంటే భలే గౌరవం భలే అభిమానం బాబు అని మళ్ళీ కాసేపు నవ్వాడంట ఆయన ఆయన నవ్వు ఆపుకునే వరకు నేను నోరు తెరవకుండా ఆయన్నే చూస్తూ ఉండిపోయాను ఆయన నవ్వు ఆపగానే ఎవరి భాష మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది కదండి అందులో తప్పు కూడా లేదు ఆయన నవ్విన తర్వాత ఆగిపోయిన వెంటనే మన రచయిత అన్నాడు ఎవరి భాష మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది అది తప్పు కూడా కాదు కదా తెలుగు వాళ్ళకి తెలుగు మీద అభిమానం ఉండొచ్చు కదా అదేం తప్పేం కాదు కదండి అని అన్నాడంట ఆయన నవ్వు ఆపిన తర్వాత అదే బాబు అదే నేను అనేది అదే ఆ తెలుగు మీద అభిమానం ఉంది చూసావు పక్కనున్న వాడి చేతిలో తెలుగు పుస్తకం కానీ లేదా ఓ వార్తాపత్రిక కానీ కంటపడితే చాలు దాని దొంపతగా ఆ అభిమానం మరీ ఎక్కువైపోతుంది తెలుగువాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టిన దెబ్బ నాకు తగిలింది దెబ్బ తగులుతున్న ముక్కి మూలగరా అనే దెబ్బ అది అందుకే ఆయనతో కలిసి నేను కాసేపు హాయిగా నవ్వుకున్నాను ఏడవలేఖ నవ్వినట్టు తెలుగు వాళ్ళ అభిమానం ఉంటుంది కానీ ఎప్పుడు ఉంటుందంటే పక్కన తెలుగు పేపరో తెలుగు పుస్తకం కనపడితే ఈ అభిమానం మరీ ఎక్కువైపోద్ది అంట అంటే సొంతగా పుస్తకం కానీ పేపర్ కానీ కొనుక్కోవంట పక్కవాడి దగ్గర పేపర్ కనపడితే మన తెలుగు అభిమానం పెరిగిపోయి అప్పుడు మాత్రమే తెలుగు చదవాలనిపిస్తుంటుందంట ఆ అభిమానం మనకు కూడా ఉంటుంది మనం కూడా ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే పక్కన వాడి తెలుగు వాడి పత్రికో ఏదో ఉంటే మనం వాడికి తీసుకుంటాం కాబట్టి మన రచయిత కూడా అలాగే తీసుకున్నాడు కాబట్టి ఆ దెబ్బ ఈయనకి కూడా తగిలిందంట ఈయన తగిలినా ఆ మాట ఈయన కూడా సరిపోతుంది సరిపోయినా మనమేం అన్నానికి లేదు గమ్ముగా మెల్లగా ఆయనతో పాటు ఈయనకో కూడా నవ్వి నవ్వేసి ఎదురుగా కూర్చున్నాను నేను కూడా తెలుగు వాడినే కదా బాబు పక్కనున్న ప్రయాణికుడి చేతిలో పత్రిక కంటపడేసరికి మొదట వంగి వంగి చూశాను అది తెలుగు పత్రిక అవునో కాదో తెలుసుకుందామని ఓ తెలుగు వార పత్రిక అని తెలిసేసరికి అతడు చదువుతున్న పేజీల్లోకి నిక్కి నిక్కి చూశాను నా అవస్థను గమనించిన పెద్ద మనిషి అదో రకమైన చూపుని విసిరేసరికి పరధ్యానంగా ఏదో చూ ఎటో చూస్తున్నట్లు నటించాను ఎంతసేపు కాసేపు ఇంతలోనే మళ్ళీ మొదటికే వచ్చింది పరిస్థితి నాకు తెలియకనే నా చూపులు ఆ పత్రిక వైపు మళ్ళాయి ఇదంతా గమనించిన పెద్ద మనిషి పాపం మంచి మనిషిలా ఉన్నాడు వారపత్రికను నా చేతికి అందించి అంతకంటే మంచి పని అప్పటికి లేనట్లు తన పడక మీద ముసుగుదన్ని పడుకున్నాడు నేను ఆ పత్రికను ఆప్యాయంగా అందుకున్నాను ఎంతైనా తెలుగువాణ్ణి కదా బాబు అని చెట్టు మీద చేరిన పెట్టలు ఎగిరిపోయి అంత గట్టిగా నవ్వు అందుకున్నాడు విషయం చెప్తున్నాడు ఆయన ట్రైల్లో వస్తున్నాడంట ఆ వస్తునేటప్పుడు పక్క ఆయన ఏదో ఒక పేపర్ చదువుతున్నాడు ఒక వారపత్రిక అంట తెలుగు వారపత్రిక అది చదువుతుంటే రచయిత ఈ వృద్ధుడు ఆ పక్కనే కూర్చొని ఉన్నాడు అతని వైపు చూశాడు ఆ పత్రిక తెలుగుదో కాదో తొంగి చూశాడంట తర్వాత ఇంకా ఇంకా తొంగి చూస్తుంటే ఆయన ఈయన వైపు కొంచెం సీరియస్గా చూసినట్టున్నాడు మళ్ళీ పరధ్యానంగా చూసి మళ్ళీ దాంట్లో చూస్తుండేసరికి పాప మా పెద్ద మనిషికి ఇతని మీద జాలి కలిగినట్టుంది ఆ పుస్తకం ఏదో ఇతనికే ఇచ్చేసి ఆ వ్యక్తి ఆయన బెడ్ మీద పడుకొని నిద్రపోయాడు ముసుగుదాన్ని పడుకున్నాడంట ఈ పత్రిక ఈయనకే ఇచ్చేశాడు కాబట్టియన ఆనందంగా ఆ పత్రిక అందుకున్నాడంట ఎందుకంటే తెలుగు మీద అభిమానం కదా అందుకని గట్టిగా నవ్వాడంట ఆ విషయం చెప్పి ఆ వృద్ధుడు ఆ దెబ్బకి ఆ చెట్టు మీద ఉన్న పెట్టలు కూడా ఎగిరిపోయాయంట అంత గట్టిగా పెద్దగా నవ్వేశాడు ఇంతలో ఓ నడివయస్సు మనిషి అక్కడికి రావడంతో కథాగమనం కుంటుపడింది పడింది కథ చెప్తూ ఇలా పత్రికను తీసుకున్నాడు తర్వాత కథ చెప్పాలి కదా ఈ చెప్పాలనుకునే లోపలే ఆ ఆశ్రమంలో వీళ్ళిద్దరికి ఎదురుగా మీరు వీళ్ళిద్దరు ఎదురుగా కూర్చొని ఉంటే అక్కడికి ఒక మనిషి వచ్చాడంటే ఒక పెద్ద మనిషి నడువయస్సు మనిషి లావుపాటి పుస్తకాన్ని రెండు చేతులతో పొదివి పట్టుకొని నిలబడి ఉన్నాడు అతడు బహుశా అదేదైనా ఓ చిట్టా పుస్తకం కావచ్చు ఆ వ్యక్తిని చూస్తూనే రావయ్యరా అంటూ పిలిచారాయన అతడు చూపిన చోటంతా సంతకాలు పెడుతూ పెట్టమన్న చోట్లల్లా కండ్లు మూసుకుని సంతకాలు పెడుతున్నాను అనాథలైన పిల్లలు వాళ్ళ అధోగతికి తీస్తే పుట్టగతులు ఉండవు ఇది మాత్రం మనసులో పెట్టుకోండి అంటూ ఆ పుస్తకాన్ని అతని చేతికి అందించాడు ఆ చెవులకు ఈ మాటలకు బాగా పొంద కుదిరినట్టుంది అతను నోరు కదపలేదు కానీ వంగి నమస్కరించి వెళ్ళిపోయాడు ఈ రచయితకి ఈ వృద్ధుడు కథ చెప్తున్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడంట ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఆయనకి అందించాడు దాని మీద ఆయన సంతకాలు పెడుతూ ఆ పెద్ద మనిషితో అంటున్నాడు అనాథ పిల్లలు ఇక్కడ ఉండేది వాళ్ళకి ఏమాత్రం అన్యాయం చేయొద్దు వాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే మనం నాశనం అయిపోతాము అని ఆ వ్యక్తితో ఆ వృద్ధుడు అన్నాడు ఆ వృద్ధుడు రోజు ఏ మాటలు ఆయన అంటున్నట్టున్నాడు ఆయన రోజు ఈ మాటలు వింటున్నట్టున్నాడు కాబట్టి అది మామూలే అనుకున్నట్టుగా ఆయన వంగి నమస్కారం పెట్టి ఆ పుస్తకం తీసుకొని వెళ్ళిపోయాడు అది ఒక చిట్టా పుస్తకం చిట్టా పుస్తకం అంటే పద్దులు రాసుకునే పుస్తకం అంటే ఎంత ఈరోజు వచ్చింది ఎంత ఖర్చు అయింది అని మనం ప్రతిరోజు లెక్కలు రాసుకునే పుస్తకం ఆయన విద్యానగరానికి అధిపతి కాబట్టి ఆయన సంతకాలు కావాలి ఆ సంతకాలు ఆయన చూసుకుంటాడు ఆ లెక్కలన్నీ ఆయన చూసుకునే పెద్ద మనిషి వచ్చి సంతకం మాత్రం పెట్టించుకొని పోతుంటాడు ఆ పెట్టుకునే క్రమంలో ఈయన ఆ మాటలు అంటుంటే ఆయన గమ్ముగా వినేసి వెళ్ళిపోయాడు అంటే వీళ్ళిద్దరూ ఈయన రోజు ఈయన చెప్పడం ఆయన వినడం అలవాటుగా ఉన్నట్టుంది అంటున్నాడు మన రచయిత నా తెలుగుతనాన్ని గురించి చెబుతూ ఆగిపోయాను కదా బాబు దేశం కాని దేశంలో వేళ కాని వేళ ఓ తెలుగు వారపత్రిక చేతికి గడచిన ప్రయాణం కంటే గడవాల్సిన ప్రయాణం కాస్త హాయిగా ఉంటుందన్న నమ్మకం కుదిరింది పేజీలు తిప్పుతూ ఓ చోట ఆగిపోయాను ఆ మాట అంటూ ఆయన ఆగిపోయాడు తెలుగు పుస్తకం దొరికిందంట ఆ ప్రయాణంలో కాబట్టి జరిగిపోయిన క్ర ప్రయాణం కంటే జరగాల్సిన ప్రయాణం ఇంకా తేలిగ్గా ఉండిపోద్ది ఎందుకంటే పుస్తకం చదువుకుంటామంటే సమయం జరిగిపోతూ ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది అని ఆయన అనుకుంటూ పేజీలు తిప్పుతూ ఉన్నాను నేను అని అన్నాడు ఈ లోపల మళ్ళీ ఉన్నట్టుండి ఆ కథలోంచి బయటకు వచ్చి ఆయన ఆగిపోయాడంట అలా చూసేసరికి నాలుగు ఐదు బారాల దూరంలో నలుగురు పిల్లలు నలుగురు ఐదుగురు పిల్లలు గోల్డ్ గిల్లుకుంటూ నిలబడ్డారు ఆయన వైపు ధీనంగా చూస్తున్నారు ఆయన దృష్టి వాళ్ళ మీద పడేసరికి అప్రయత్నంగా వాళ్ళ తలలు వాలిపోతున్నాయి ఆ పిల్లవాళ్ల భావన అర్థమైందన్నట్లుగా ఆయన లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు ఏదో చెప్పారు ఆయన కూడా వాళ్ళకేదో చెబుతూ ఒకటి భుజం తట్టి మరొకటి బొగ్గగిల్లి ఇంకొకటి తలని మేరాడు అంతే పరుగు పరుగు ఆ పిల్లలు ఆనందానికే కాళ్ళు వచ్చినట్లుగా పరుగందుకున్నారు అలా వెడుతున్న ఆ పిల్లల్ని అలానే చూస్తూ నిలబడ్డాడు కాసేపు తర్వాత తనలో తాను నవ్వుకుంటూ వచ్చి ఉయ్యాల పీట మీద కూర్చున్నాడు కథ చెప్తూ ఒకసారేమో ఆయన సంతకాలు తీసుకున్నాడు ఇప్పుడు రెండోసారి ఆ కథల మధ్యలో ఆగిపోయాడంట ఎందుకంటే నాలుగైదు బారల దూరంలో కొంచెం ఒక ఏడు మీటర్ల దూరంలో ఓ నలుగురు ఐదుగురు పిల్లలు వచ్చినారంట పాపం దీనంగా ఈయన వైపు చూస్తున్నారు వాళ్ళకి ఏదో సమస్య ఉన్నట్టుంది అనాథ పిల్లలు కదా ఏ సమస్య వచ్చినా ఈయనకే చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చారు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఏంటి బాబు మీ అని అడిగినట్టున్నాడు వాళ్ళు ఏదో ఈయనకి వివరంగా ఆ సమస్య గురించి చెప్పారు ఈయన కూడా వాళ్ళని ఆ సమస్య విని ఆ సర్ది చెప్పడంతో పాటు పిల్లల్ని కొంతమందిని భుజం తట్టాడంట ఇంకొకడు బొగ్గగిల్లాడంట ఇంకొకటి తల నిమిరాడు ఇలా వాళ్ళని అలా చేతులతో ఒక్కొక్కరిని తడిమి వాళ్ళకి సర్ది చెప్పగానే వాళ్ళ ఆనందంగా ఆ సమస్యను ఈయన పరిష్కరిస్తాడన్న ఆనందంలో నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయారు అంటే పిల్లల్ని సముదాయించే సందర్భంలో వాళ్ళ మాటలతో కంటే చేతి స్పర్శతో వాళ్ళని సముదాయిస్తే వాళ్ళు ఎక్కువ ఆనందపడిపోతారు అలా ఆయన ఆ చిన్నపిల్లల్ని చిన్నగా మెల్లగా సముదాయించాడు ఆయన నవ్వుకుంటూ వచ్చి మళ్ళీ ఉయ్యాలపేట మీద మన రచయితకు ఎదురుగా కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన రైల్లో వస్తున్న విషయాన్ని కథ మళ్ళీ మొదలుపెట్టాడు బాబు ఒకప్పటితో పోల్చి చూస్తే తెలుగులో చాలా పత్రికలు వస్తున్నాయి ఇప్పుడు చాలా చాలా కథల్ని కూడా ప్రచురిస్తున్నారు ప్రచురించిన ప్రతి కథకు ఓ బొమ్మను కూడా వేయిస్తున్నారు అయితే బొమ్మను చూసి కథ కథను చదవాలన్న కోరిక కలిగే తీరులో బొమ్మలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఏమంటావు మామూలుగా మనం పత్రికల్లో దేంట్లో అయినా సరే ఒక కథ కానీ మనం చదువుతుంటే ఆ కథకి సరిపడే బొమ్మ ఒకటి వేస్తూ ఉంటారు ఎప్పుడు ఈయన అంటే పత్రికల్లో ఇలాంటి బొమ్మలు వేస్తూ ఉంటారు కథకి సరిపడే బొమ్మ వేస్తూ ఉంటారు కానీ మంచి బొమ్మలు మాత్రం అప్పుడప్పుడు వస్తుంటాయి తప్ప ఎప్పుడు వేయరు అని ఏమంటావు అని అడిగాడంట తీరని పనుల్లో తల మునకలవుతున్న మనిషికింత పరీక్ష చేసే తీరిక ఎలా దొరికింది అని ఆశ్చర్యపడుతూ నిజమేనండి అన్నాను అంటే ఎప్పుడు ఈ శరణాలయం పనుల్లోనే నిమగ్నమైపోయి ఉండే ఈ మనిషికి ఇలా పత్రికల్లో ఉన్న కథల గురించి వాటిలో వేసే బొమ్మల గురించి ఆలోచించే సమయం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అనుకుంటూ సరే కానివ్వండి అనే ఉద్దేశంతో అవునండి అని అన్నాడంట